అవురా కిటిగా వీళ్ళు ఏర్రా ఒక్కడు కూడా అత్తలేరు నిన్న గంధ మంచిగా ముద్దు వేపుతే గారా పొద్దుగల రారి పైసలు పట్టుకోమని ఒక్కడ నత్తు రారా అసలు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందారా నాకు అర్థం కాదు నీ అమ్మ అసలు అత్తరా రారా ఫస్ట్గా రాజాకి అయితే ఫోన్ చేయను నువ్వు వాళ్ళైతే అందరు ఎదురుకొస్తారు ఏమి ఎదురుకొస్తారు రా పైసలు పెట్ట సాధ కాదు కానీ రూపా వేసే సాధన అయితే అందరికి ఉన్నది రా హలో రాజుగా అసలు ఏడున్నారా నువ్వు పొద్దుగల రావాలని తెలియదారా గ్రూప్లో మెసేజ్ పెడితే గింత కూడా తెలియలేదు నాకు అర్థం కాదు ఆడ కిట్టిగాడు దిక్కు మెసేజ్ పెట్టవాడే నేను దిక్కు మెసేజ్ పెట్టవాడిది ఎవరికి ఫోన్ చేసిన ఒక్కరు లిఫ్ట్ చేయలేదురా అటుపోయి ఇటుపోయి రాత్రి అయింది సక్కరారి అందరు వేసుకోరా మా అందరు వేస్ట్ గాలే ఉన్నారా ఒక్కరిని కూడా తెలియలేదారా అరే వినాయకుని పెట్టుకుందాం చేద్దామని గింత కూడా ఇంట్రెస్ట్ లేదేమ్రా ఏదైనా మన ఇంత పనారా ఊకే ఫోన్ చేసి రమ్మడానికి వాట్సాప్లలో మెసేజ్ పెట్టు రమ్మడం అవసరం మనకు హ్యాపీ గంతీరా వాళ్ళు వేస్ట్ గాలు ఉన్నారేంద్రా నాకు అర్థం కాదు అరే మన లెక్క వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలిరా పని మీద అందరం కలిసి చేసుకుంటే మంచిగా ఉంటుంది కాదురా ఇంకా వాడపై చూడుపో గింత గింత బచ్చ బచ్చ పొలాలు వచ్చి అన్న మీన్ చేస్తాం మీన్ చేస్తామని ఇంట్రెస్ట్ కొంత వచ్చాడు ఉంటుంది మనలో ఒక్క తలకాయ లేదు ఇప్పుడు రానన్న సంగతి చెప్తా కరెక్టేరా ఎవడన్నా పని మొదలు పెట్టేటప్పుడు మొదటి నుండి ఇంట్రెస్ట్ లాస్ట్ వరకు ఉండదురా వానికి కానీ వినాయక చవితి వచ్చేసరికి మొదట్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు లాస్ట్కి ఏమో అందరికి ఇంట్రెస్ట్ వస్తారా ప్రతి ఒక్కడు పోటు మోగడే అప్పుడు ప్రతి ఒక్కడు ఎగురుతా అంటాడు డ్యాన్స్ చేస్తా అంటాడు కానీ మనల్ని ఎవరైతే పట్టించుకోడు కాదురా ఈ ఎగురుకుంటే దుంగుతానే పోటు మోగల దేవుని దగ్గర కచ్చి ఫస్ట్ పని చేయాలి మీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఎన్నిసార్లు మిస్ అయ్యాలి ఏం ముఖం పెట్టుకొని ఫోన్ చేసినావు అంటున్నావురా ఒక్కరిని కూడా తెలియలేరా మీ ముగ్గురికి ఈ అమ్మ తెల్లారితే వినాయక చవితి నువ్వేం చెప్తున్నావు నల్ల మొక్క కూడా నీ అమ్మ గింత తెలివి ఉందారా మీకు ఆడు వంశీగాడేడి సాయిగాడేడి ముగ్గురు ఊపుకుంటారు ఇప్పుడు నీ అవ వేష మొఖంలో చెప్పు పొద్దు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి ఇప్పుడు రాత్రి మిమ్మల్ని చూసి మీకోసం చూసుకుంటా కళ్ళని కాయలు కాస్తున్నాయి మాకు కాయలా ఏం కాదు బాబాయ్ రెండు ఇయ్య ఆకలి అవుతా జడ్కాయలు ఉన్నాయి తింటావారా నల్ల మొక్క కూడా ఇయ్యాలా తింటావారా మరి అరే బాబ్బిగా ఇవ్వరు దాకానే వచ్చేటప్పుడు పెండ తట్టాడు తింటివి మళ్ళీ ఆకలి అవుతుంది అరా నీకు అరే ప్రవీణ్ ఇగో ఏడేవాటే లేట్ అయిందిరా ఇటు తినదాకా ఆయన ఇంతో నచ్చిన లేకపోతే లేట్ కాకపోతుంది తెలుసా సరే తీరా అరే బాబ్బిగా కడుపు నిండా తిన్నావా లేదా ఏడా బాబాయ్ ఇది సగం తిన వరకే గుంజు ఖర్చు ఇలా గుంజు ఖర్చులు పాడే దున్నపోతు లెక్క తినచ్చారు నన్నేమో తిననియాలి ఏ ముచ్చడం పక్కకెట్టురా అసలు ముచ్చడం ముందరగిరి పైసలు పట్టుకొచ్చిరా ఉత్తారా ఊపుకుంటూ వచ్చిర్రా ఒక్కడు కూడా సపోర్ట్ చేస్తలేరేమ్రా అసలు మీకు వినాయకుడి మీద ఇంట్రెస్ట్ ఉందా లేదురా అసలు పెడదామనుకుంటురా అనుకుంటురా ఏమనుకుంటారు మీరు మిమ్మల్నిరా అవురా రాజుగా పైసలు తెచ్చిన తెలియదురా తెచ్చిరా మరి తెత్తి చేస్తలేదారా అలా పెట్టుకొని ఇంకేం చేస్తున్నావు పిల్లలు పెడితే నేను చూస్తాను రా అయ్యో మీరిద్దరు ఇలా అవతలేరేమరు బాబా తిట్టుకుంటా తిట్టుకుంటా ఇచ్చిన పైసలు జాగ్రత్త మరి మీ అబ్బాయి తిడితే మాకేందిరా వినాయకుని దగ్గర అందరు సమానమే అందరు సమానం బరాబర్ పైసలు వేయాలి ఏమైనా వెంకటయ్య నీ పైసలు ఏమిరా ఊరు పైసలు కొడుతున్నాయి అమ్మరి కొట్టు చెల్లి కొట్టు 200 కొట్టు పంపినా చూడు అవురా ఈ 100 రూపాయలు ఎందుకు కొట్టినవరా నేను పొద్దున కొడతా 100 రూపాయలు సర్వర్ బిజీ అవుతుంది సర్వర్ బిజీ అయితే మాకేందిరా పొద్దున అందరం సమానం కట్టాలి 200 పొద్దున కొడతానా ఏమో అంతా మీరు వేస్ట్ గాలు ఉన్నారు మీరు వినాయకుడు పెడదామనుకుంటున్నారు ఎట్లా అనుకుంటారు నాకు ఏం చెప్తలేదురా బాబి నీ పైసలు ఇవ్వరా బాబాయ్ మా అమ్మ నీకే ఇస్తాను నాకెందుకురా నీ చిన్నపిల్ల కానీ నాకు పైసలు ఇస్తే నన్ను ఓడుకుంటానా అని నీకు ఇస్తాను గొడ్డు గొడ్డునో నువ్వు చిన్న పోరాను వారా ఇప్పుడు లగ్గం చేస్తే ఇద్దరు కుడతారు నీకు ఈ పైసలు పట్టుకొచ్చే తెలియలేదా నీకు మీరు నా దోస్తులు అని చెప్పుకోవడానికి నాకు మానం అనిపిస్తుందిరా ఇంకా ఆఫ్టర్ ఆల్ 200 ఖర్చు చేయ పడతలేదురా నీ 200 ఎంత పైసలు దేవుని కన్నా ఎక్కువనారా మన దోస్తుల కన్నా ఎక్కువనా అరే ఆలో ఇట్స్ బెటర్ నువ్వు తెచ్చినావా తెలియదా పైసలు తెచ్చిన మరి పైసలు చూడురా 130 ఉన్నాయేంద్రా అంటే చిల్లర కలితే ఉన్నాయా దొరకలే ఓవా కిట్టన్న నువ్వు ఇవ్వరాకేమో బాధలు కొడుతుందిగా ఇంకా రాజన నయం వాళ్ళ అమ్మతో కుక్క తిట్లన్న వాడి పైసలు పట్టుకొచ్చిండు అరే ఇంకడిగా ఆ పూర్వం నన్ను తిట్టిండ పోనీరా అన్న ఆ పూర్వం నేను ఇండైరెక్ట్ తిట్టిండు నీకు ఏర్పడతలేదా అబ్బా పూర్వం నేతరా నువ్వు ఆగు నువ్వు ఆ నేసిన ప్రవీణ్ బాబు నేనేతరు రావు చక్కగా ఉన్నాడా అరే
ముందే చెప్తున్నా రేపు అందరు పైసలు కట్టుకుని రారి. ఆ వంశీని సాయిగా కూడా పైసలు ఇవ్వను రీ. వాళ్ళ ఇంట్లో వండు కాదు, మీరు ముగ్గురే వచ్చి పెద్ద పోటుదల లెక్క కానీ రేపు పొద్దున్నే ఎర్లీగా వచ్చి స్నానం చేసి రారి. అటు గుడి చేయాలి, ఇటు వినాయకుడిని చేయాలి. ఏమంటున్నా? అరే ముగ్గురు అంటున్నావు కానీ వీళ్ళు ముగ్గురు అని ఏంట్రా అలా కలుపుతారా? నన్ను పైసలు వేయలే నువ్వు ఇవ్వరాదా? రావా, నేను 200 ఇచ్చిన మరి అందుకే రావాలి. అట్లా మరి నువ్వు వేలయ్యారు అందరు వేసిరు కానీ. ఇవరా నా పైసలు కూడా ఉన్నాయి, నావి కూడా 200 ఉన్నాయి, 200 కలుపుతున్నా. అరే అందరు రారి పొద్దున్నే, మంచిగా పని చేసుకుందాం. సాయంత్రం లోపు వినాయకుని నిలబెట్టాలి. వినబడుతుందా? చలో పోరి. పెద్దదే ఉన్నది కానీ నీ మధ్యన అప్పుడు వాళ్ళ పంగలు వాత్తాయి. పంగలు వాత్తాయి వినాయకుడు అయితే వినాయకుడే. సారీ రా అనుకోకు. ఏ పిలువురా? రాజుగా ఆర్యే వాడుకోవాలి వచ్చినట్టున్నారుగా. అవరా కిట్టిగా, ఇంత సేపారా మీరు అచ్చుడు? నేను ఎప్పుడు పొద్దున్న లేచాడు అని తెలుసా? మేము రాత్రి రెడీ అయిపోయినాగా వచ్చాను. ఓ పిసోడు దా మామని అడుగుద్దాను, నేను ఎప్పుడు లేచాడు అను? అవు గందకే ఇలా పాలకు మీ అమ్మ వచ్చింది కదా. అవ్వ పిచ్చి మొక్కలే చెప్పు, మామని లేపమ్మిందే నేను రా. నిజమారా? ఓరి వేసిన కడికి చాలు కానీ మనం ఫస్ట్ వినాయకుని గురించి మాట్లాడుకుందాం. ఆ కండ్ల బూసులు ఫస్ట్ దూడుచుకో. ఇప్పుడే లేచేస్తున్నాం ఇంట్లోకి, తుడుచుకో. ఏ ఆగురా, వినాయకుని పెడదాం అనుకుంటున్నావా? ఏమనుకున్నావు ఫస్ట్ అది చెప్పురా. మీరు పెట్టాడే చెప్పుడు పక్క వాడవాళ్ళను పుక్కిడికే జాయిన్ చేయించుకుంటానన్నారు. ఇంకా అలా 2 పూటల ప్రసాదం కూడా పెడతానన్నారు. నాకు రిబ్బన్లు టీషర్ట్లు అన్ని ఫ్రీ ఇస్తానన్నారు. పొమ్మండే ఎప్పుడు పీక్తా? పెడతారా పెట్టరా? పెడదామరా. మరి పెడతాం అందరి రీళ్ళు ఒక్క నిమిషం ఇప్పుడు దింపుతాలని. అమ్మ భలే ఆశ్చర్యారా. అవును మన బబ్బిగాడేర్రా, వాని కూడా దింపుతా ఒక్క నిమిషం. గొడ్డు గొడ్డు జర అయితే పొక్క పడుతుండే కావచ్చు. అవునా? ఓకే ఓకే ఓకేనా. అని నువ్వు వచ్చినావు కదారా, అదే చాలు ముంచుకున్నాను, ముందుకుంటాను. అమ్మ డైరెక్ట్ ముందుకున్నాను. రమణ సాపురి ఫస్ట్ ఇక్కడ గుడిసేయాలి మనం. అవురా చలో గుడిసేద్దాం. ఓ నలుగురు కట్టెలు కొడుకురారా. ఇక వెంకటగాడును బబ్బిగాడు నేను మట్టి వినాయకుడి గురించి అంటే మేము మట్టి తీసుకొస్తాం పోయి. మరి కన్ఫామ్ అయిన వినాయకుడు పెడదాం, ఇక్కడ గుడిసేద్దామా? ఏమంటావురా? అరే ఒక్క నిమిషం ఆగుర్రా, ఎందుకైనా మంచి మా అమ్మని అడిగేస్తా. అది రాపు. సరేనా, జల్దీ రా, లేకపోతే అన్నది నానేవాడేవు. ఏ అత్తరా, వీడు వందామంటారు అబ్బా. ఇగో మా దోసగాలు కూడా దేవుని పెడతా అంటారే. పెట్టద్దు నానా, ఇష్టమేనా? గొడ్డు గోజాలు అన్ని ఉంటాయి, నీ ఇష్టమేనా? ఏం కాదా అబ్బా, గిన్నెన ఒక వారం రోజులు మనం గొడ్లు బయట కట్టేసుకుంటాం, ఏమైతుంది? బయట తడవనియా? తడవని ఏమైతుంది? అద్దానంగా చెప్తే వినాలే బిడ్డ, నీకు బుద్ధి ఉన్నదా? ఎందుకే తెలివి లేదు? ఏదో మా దోసలు అడిగిన ఎందుకు అక్కడ పెట్టుకుందాం అన్న. అద్దు. ఏ ఇంత రెంట్ అత్తదే అబ్బా? అద్దేనానా? అంతేనటవా? సరేనే, నేను మా దోసలు చెప్తా. తిన్నావురా బాబు? నువ్వు సిటికేసేలో పాడు కూడా వచ్చింది కదా. అరే మా అమ్మ ఇడా వాస్తుకు లేదంటుందిరా. ఏది వాస్తు కట్టడానికి? ఇల్లా తట్ పడా. నీకేం తెలుసురా? మా అమ్మకి తెలుసా వాస్తు గురించి? నీకు తెలుసా ఇడా ఇల్లద్దు గుడిసద్దు పోందరి? ఏడుకోతావురా, మొదుగాలమైన వినాయకుడు పెడదామంటివి, ఇప్పుడు గిట్లా అంటున్నావేంద్రా? ఎపిసోడ్ అనేది తెలిసిన మంచి జాగం చూపడతా దారి. ఏ రాజన్న ఎప్పుడు అంతే అంత తడవాళ్ళ తడవాళ్ళు వేసాలి ఎత్తాడు, పూటకో మార్చా మార్చుతాడు నీ. ఇగో పోడా, నడు సత్య నడు. అరే మీరు నలుగురు కట్టెలు కొట్టుకురారి, మేము ముగ్గురం పోయి వినాయకుని మట్టి తీసుకొస్తాం. జల్లి మంచిగా వేయరు రే, పెద్ద పెద్ద దొడ్డు దొడ్డు కట్టెలు తెరి. అవురా ఇప్పుడు కత్తిరి ఎట్లా కొట్టుకొస్తావు? అవు కదా, గొడ్డలి కావాలి కొడలి కావాలి. ఇంత పోయి పట్టుకురా పోయి. ఇది ఏమున్నారా, ఒక్కటి పట్టించుకోరు ఎటు పడితే అట్టి పోదాం. ఊరంతా మన
వీళ్ళు మొత్తం బాహుబలి సినిమా సెట్ వేసినట్టు గింత సెట్ వేసారు. ఇదేంటిది బాస్మతి కోటనా? ఒరు వారి బాస్మతి కోట కాదురా, మాయస్మతి కోట అంటారు బాహుబలి సినిమాది. నేను అదే అనుకున్నా. అదే అనుకున్నా, నువ్వు మధ్యలో ఉన్నావు. మీరు అసలు అప్పంజలు ఎటు వేరా? మట్టికి పోయినాం. ఇంత సేప మట్టి కోతే ఆడ పోయి ఎగ్గు ఆడిపో. చెరువు నిండా నీళ్ళు అయినా ఎండకెళ్తో మట్టి. నువ్వు వాళ్ళకల్ సరంగా తెలిసి తిట్టవేంది? గమ్మతున్నావు నువ్వు. గుడిసి ఎత్తే ఏర్పడుతుంది. గుర్చే గుర్తక నువ్వు మాట్లాడుతున్నావు. 5 నిమిషాలు ఇస్తాం మరి. ఏ పోజులు వచ్చేటప్పటికి మాదాలు కనిపోయి అయిపోయింది. వినాయకుడు స్పాట్ లో అయితే ఉండరు. బాబాయ్ ఎంత చెప్పట్లే ఇస్తాం వినాయకుడు. ఏ మనకు పెద్ద ముచ్చట్నారా వినాయకుడు వేసుడు? పెద్ద పెద్ద వినాయకులు వేసిన ఇదో చిన్న వినాయకుడు ఎక్కడ అబ్బా? పెద్ద పెద్ద వినాయకులు వేసాను. చిన్నప్పుడు పెద్ద పెద్ద వినాయకులు వేసి ఇప్పుడు పెద్దగా ఉన్నట్టు. అందుకే బర్రె కొడుకున్నట్టు. సరే బొమ్మరి ఏ చేయరా నువ్వు? చేయరా బా నువ్వే బా. మీరు పెద్ద పోటు కానీ లెక్క అన్నాడు పెద్ద పెద్ద వినాయకులు వేసిన. పెడతారా అందరం కలిసి చేద్దాం పది. అబ్బో పెద్ద పీకిన లెక్క. స్నానం అంటే ఏంది? ఈత కొట్టు నేంద్ర అంత కదా. స్నానం అంటే సబ్బు పెడతారు. ఈత కొట్టు దుంకత్త అయిపోయింది. అంతే అంటే పడ్డరు ఇంకేది ఫస్ట్ సాఫీ వద్దా? సరే ఇదేంటారు అరే గట్టిగా కొబ్బరికాయ పెట్టా కలవాడతారు. సరే సరే. అరే ప్రవీణ్ బాగా ఎగురు దిగారను చూడు. మనం పెట్టినాం ఇంకా కింది వాడు ఇంకా రెడీ అయ్యాలి వినాయకుని. ఏదో తీరా దేవుని అయితే నిలుసో పెట్టినావు కదా, అదే సంతోషం తీరా. ఎట్లయితే దేవుని పెట్టినాం కదా. ఆటో పంచులు ఆపు. దేవుని దగ్గర కూడా ఆటో పంచులు అయినా నల్ల మొక్క పూడ కొండకున్నట్టున్నాడు. అయితే కానీ అప్పటికి అద్దాం పారి భజన చేద్దాం. ఏ బాబే రాను మర్చిపోకు. ఏమో చుట్టా అప్పటికి పులి ఎవరు ఉంటారా బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదే రోజు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకా మీ సపోర్ట్ మీ లవ్ ఇట్లనే ఉండాలని అనుకుంటున్నాం. అలాగే మన ఫస్ట్ వీడియో చాలా బాగా వ్యూస్ వచ్చినాయి, అట్నే ఈ వీడియో కూడా అలాగే వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను. మీ సపోర్టు అలాగే మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు తీద్దామని అనుకుంటున్నాము కామెడీగా. ఇప్పుడైతే ఈ ఫెస్టివల్ వీడియోస్ 3 అనుకుంటున్నాం. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే 3 కూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. చాలామంది కామెంట్ చేసారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్. అట్లనే ఇంకేమన్నా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏమన్నా స్టోరీస్ ఏమన్నా ఉంటే మెయిల్కి మెయిల్ చేసేయండి. కింద మెయిల్ డిస్క్రిప్షన్లో ఇస్తాం మెయిల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.